करीमनगर जिला तिम्मापूर मंडल एलएमडी कॉलनी में मृत्युंजय महादेवालय में गल गिरीजा गोशाल ट्रस्ट निर्वाहक चल्ला मोहन रेड्डी संघ लक्ष्मणराव आध्वर्यंलो रूपोंदिंचिन कालमनेनी गोशाल व्यवस्थापक पुराण महेश्वर शर्म चेतुल मीदुगा आविष्करिंचार। ఈ సందర్భంగా పురాణ మహేశ్వర శర్మ గోశాలలో ప్రత్యేక పూజలు చేసి గోదానం చేశారు। అనంతరం భక్తులకు గోవిష్టత గురించి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రమణాచార్యులు టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ కరుణాకర్ రెడ్డి తిరుపతి రవీందర్ చిరంజీవి మహిళలు వీణ పరమేశ్వరి రాణి సమత తదితరులు పాల్గొన్నారు। దేశంలో గోమాతకు చాలా గొప్పైనటువంటి స్థానం ఉన్నది। గోవు గనక ఒకవేళ రక్షింపబడ్డది అంటే జగత్తులో ఉండేటువంటి ప్రతి ప్రాణి రక్షింపబడుతుంది అని మనకు శాస్త్రవచనం। గావో విశ్వస్య మాతరః అని ఈ విశ్వానికి అంతటికీ కూడా తల్లి స్వరూపిణి ఆ భగవతి। ఆమెనే జగత్తును రక్షించవలసినది నిజానికి, కానీ దురదృష్టవశాన ఆమెను మనమంతా కూడా ఇప్పుడు రక్షించాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైనది। అందుకని అనేక మంది మహాత్ముల యొక్క ప్రేరణతో అనేక అనేక ప్రాంతాల్లో గో సేవలు జరుగుతున్నప్పటికీ కూడా శ్రీ శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి తత్ కరకమల సంజాతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి ప్రేరణతో మన కరీంనగర్ లోని ఎల్ఎండి కాలనీ లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మృత్యుంజయ మహాదేవాలయ ప్రాంగణంలో గిరిజా గోశాల అనేటువంటి ఈ గోశాలను నిర్మించడం జరిగినది। అయితే సకల దేవత సేవ చేసినటువంటి ఫలాన్ని పొందుతారనేటువంటి దాని దృష్టిలో ఉంచుకొని అందరి దాతలను ప్రత్యక్షంగా పరోక్షంగా మేమంతా కూడా ముందుకు వచ్చి అడగడం వలన ఈ గోశాల కొనసాగుతున్నది। ఇటువంటి ఈ గోశాలకు సంబంధించిన కాలమానిని ఈ రోజు ఆవిష్కరించడం జరిగినది। ఆ మృత్యుంజయ స్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు గిరిజా గోశాలలో ఉండేటువంటి గోమాతల యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు సదా సర్వకాలాలు అందరిపైన ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ముగిస్తాను।